కనిపించాడా? లేదన్నా. అటు వెళ్ళి వెతకండి. చల్లగా ఉంది. తీసుకెళ్ళండి రా, వాడే వస్తాను. Sadi, 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 s
కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరి? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా? వాళ్ళ ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. చూడడానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలాయ్ సింగమలాయ్ అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూసారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్, రండమ్మా. సింగమలాయ్ మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది. అయ్య గారు, పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని ఒప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్ళు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాస్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో
ప్రభుత్వం ఊపిరడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయిసాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్నాయర్ గాడిది భోగం. తమ్ముడు తమ్ముడు, పెరగను పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క, 2 రూపాయలు సార్. సార్ పాలిష్, బూట్ పాలిష్. భాయిసాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవన్ కుట్టి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, వేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్నాయర్. కనబడ్డా కనబడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. అన్న కాళ్ళ దండం పెట్టరా, దండం పెట్టు. తప్పై మీద చెప్పరా. చల్ చల్ అన్న.